హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నేను కాశీపట్టణంలో చూశాను కొంతమంది అటువంటి పెద్దల్ని ప్రయత్నపూర్వకంగా వారి చిరునామాలు తీసుకుని వారి దర్శనం కోసం నేను కొన్ని గంటలు ఎదురు చూసి అటువంటి మహాత్ముల దర్శనం చేసి నేను బ్రహ్మవర్చస్ అంటే ఏమిటో చూసాను. అందులో ఒక ఆయన నన్ను పిలిచి ఇన్ని గంటలు దేని కొరకు ఎదురు చూసావు నా దర్శనానికి అని అడిగారు. అంటే నేను మీ బ్రహ్మవర్చస్సుని చూడడానికే కూర్చున్నాను అన్నాను. ఆయన చాలా సంతోషించి నాకు ఆయన చెయ్యి చూపించారు. నేను ఆశ్చర్యపోయాను, ఆయన చేతిలోకి త్రిశూలం వచ్చేసింది. గీత త్రిశూలం కింద మారిపోయింది. మారిపోయి నేను కొద్ది రోజుల్లో ఈశ్వరుణ్ణి చేరిపోతున్నానయ్యా, నువ్వు మళ్ళీ వచ్చేటప్పటికీ నీకు నా దర్శనం ఉండదు, ఇదే నా చిట్ట చివరి దర్శనం, నువ్వు ఇంత ఆర్తి పొందావు కాబట్టి నీకు ఒకసారి నేను కనపడాలనుకున్నాను అని నాకు ఆయన ఆ సమయంలో రుద్రాక్ష మాల కూడా బహూకరించారు. నేను ఆ తర్వాత ఒక నెలకే హైదరాబాద్లో నాకు మిత్రుడైనటువంటి ఒక డాక్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, మీరు ఎవరి దర్శనం కోసం కొన్ని గంటలు ఎదురు చూసి దర్శనం చేసుకున్నారో ఆయన కాశీ విశ్వనాథ దేవాలయంలో పరమశివుడి ముందు నిలబడి ఆ కూర్చుని అభిషేకం చేస్తూ చేస్తూ అకస్మాత్తుగా ఏమైందో తెలియదు, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ ఆగిపోయినది. మృత్యుంజయాయ అని అభిషేకం చేస్తున్న ఆయన చెంబు అలాగే ఆగిపోయిందంతే, పడిపోయింది కింద. వెళ్ళి చూశారు, కూర్చున్నవారు కూర్చున్నట్టే అలాగే నోరు తెరిచి బ్రాహ్మీభూతులైపోయారు, ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశారు. అలా అది వయస్సుతో పోయేటటువంటి శోభ కాదు, నిరంతరం ఈశ్వరుణ్ణే 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 తిప్పి మనసులో ఎప్పుడూ ఈశ్వరుడు గురించి తపించినటువంటి వాళ్ళ యొక్క ముఖమునందు ఆ బ్రహ్మ తేజస్సు వస్తుంది. అది ఒక్కొక్క చోట వయస్సుతో కూడా సంబంధం ఉండదు. వాళ్ళ యొక్క స్థితి సుఖబ్రహ్మ పొందలేదా కాబట్టి ఒక్కొక్కరికి చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. ప్రహ్లాదాదులకు పసితనం నుంచి భక్తి అలవడడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.